పిల్లలు అన్నయ్య పిల్లలు పిల్లలు ఉన్నారు వాళ్ళ పిల్లలు అన్న పిల్లలు వీళ్ళందరూ మేము మేము అంటారు ఊరికే అవునా పిల్లలు మీరందరూ హలో హలో ఓకే ఆర్ యూ రెడీ అంటే ఏమంటున్నారు మీరు సరే నా చెయ్యి ఉంది కదా నా చెయ్యి నేను ఇలా పైకి పంపేంత వరకు ఓ అనాలి నేను ఇప్పుడు కింది తీస్తాను అప్పుడు ఓ ఎస్ అనాలి ఓకేనా ఆర్ యూ రెడీ ఓ మరొకసారి ఆర్ యూ రెడీ ఓకే ఇప్పుడు బాయ్స్ మాత్రం అంటారు బాయ్స్ గట్టిగా అంటారు గర్ల్స్ గట్టిగా అంటారు ఓకేనా ఫస్ట్ బాయ్స్ ఆ గర్ల్సా బాయ్స్ సరే గర్ల్స్ ఫస్ట్ అన్న బాయ్స్ అన్న బాయ్స్ మంచోళ్ళు మంచోళ్ళ ఎస్ సరే చూద్దాం నువ్వు బాయ్స్ సైడా ఎస్ నా బాయ్స్ సరే మా చెల్లెల సైడ్ నువ్వు గర్ల్స్ సైడా మా జాన్ ఫ్రెండ్ ఆ గర్ల్స్ సైడా ఆ నువ్వు నువ్వు కూడా నేను బాయ్స్ సైడ్ ఓకే ఆర్ యు రెడీ బాయ్స్ సూపర్ గర్ల్స్ ఇప్పుడు ఆర్ యు రెడీ గర్ల్స్ వేస్ట్ వేస్ట్ ఆల్ గాడ్ సరిగ్గాలే మేము ఆయన అనమన్నది ఇంకేమన్నా బాయ్స్ అదే ఓ అటు గర్ల్స్ నడుస్తున్నారు సరే ఓకే ఎన్ని క్లాప్ మళ్ళీ కొడదామా వాటర్ క్లాప్స్ కొడదామా పిల్లలు వాటర్ క్లాప్స్ గుర్తున్నాయా రెడీ 1 2 3 స్టార్ట్ బుడుంగ్ బుడుంగ్ అన్న మార్చేసింది అన్న బుడింగ్ 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 అంటారు బుడింగ్ కాదు బుడుంగ్ 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 బుడుగా ఓకే రెడీ 1 2 3 స్టార్ట్ బుడుంగ్ 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 మీకు ఒక కొత్త క్లాప్ తెలుసా మీకు ఆల్రెడీ తెలుసు అంటే సన్నన్న బాగా నేర్పిస్తాడు అవి ఏది క్లాప్స్ మంకీ క్లాప్స్ సన్నన్న బాగా నేర్పిస్తాడు సేమ్ సన్నన్న మంకీ లానే పెడతాడు ఫేస్ చూడండి కావాలంటే నేర్పి నేర్పి సన్నన్న అట్లా ఫేస్ పెట్టకపోయినా పెట్టిన ఒకలాగానే ఉంటాడు ఓకే రెడీ 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 మంకీ క్లాప్స్ అన్న చూపిస్తాడు ఒకసారి చూపెట్టన్న అలా కాదు అలా కాదు సేమ్ మంకీలానే ఫేస్ పెట్టాలి కొంచెం రెడీనా రెడీ 1 2 3 స్టార్ట్ అసలు ఎట్లా మస్క్యులర్ క్లాప్సా ఓకే రెడీ మస్క్యులర్ క్లాప్స్ ఎట్లా దోమ వాళ్ళు దోమ సన్నన్న అక్కడ కొట్టిన దోమ వచ్చి ఇక్కడ పడింది నెక్స్ట్ ట్వింకిల్ క్లాప్స్ 1 2 3 4 డింగుటాక క్లాప్స్ ఐడియా ఉన్నాయా వాళ్ళు కూర్చున్నారు గుడ్డు క్లాప్స్ కొడదామా మరొకసారి గుడ్డు గుడ్డు కోడి గుడ్డు 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 బంగారు గుడ్డు బంగారు గుడ్డు గుద్దిన 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 ఓకే పిల్లలు ఎంతమందికి ఐస్ క్రీమ్ కావాలి ఐస్ క్రీమ్ కావాలా అయితే అక్క అక్క ఆగండి అక్క ఐస్ క్రీమ్ ఎవరు మాట్లాడకుండా వాళ్ళకి ఇవ్వండి అక్క చేతులు కట్టండి అందరూ ఒకసారి చేతులు కట్టుకున్న వాళ్ళకి మాత్రమే ఐస్ క్రీమ్ చేతులు కట్టాలి నోటి మీద వేలేయాలి నోటి మీద వేలేయాలి వాలంటీర్స్ వాలంటీర్స్ ఒకసారి ముందుకు రండి అన్న వాలంటీర్స్ ఐస్ క్రీమ్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి వాలంటీర్స్ నోటి మీద వేలేయాలి అందరూ లేకపోతే ఐస్ క్రీమ్ లేదు ఓకే పిల్లలు పప్పెట్ షో కావాలా ఎంతమంది కావాలి ఓకే కళ్ళు మూసుకొని ఒక చిన్న మాట ప్రార్థన చేసుకొని మనం పప్పెట్ షో కదా కళ్ళు మూసుకొని అందరు ఓ అమ్మాయి అక్కగా అమ్మాయికి ఐస్ క్రీమ్ ఇవ్వకండి డబ్బా పైకి ఎగరేస్తాను ఐస్ క్రీమ్ క్యాన్సిల్ నీకు వద్దా ప్రార్థన కళ్ళు మూసుకొని ఒకసారి నాతో పాటు చెప్పండి ఏసయ్యా ఉదయం నుంచి ఇంతవరకు
మాకు మంచి పాటలు, మాటలు, గేమ్స్ నేర్పించినందుకు వందనాలు. ఇప్పుడు పప్పెట్ షో ద్వారా మేము మంచి విషయాలు నేర్చుకుని మీ కొరకు, మీ గురించి అనేకులకు చెప్పుటకు సహాయం చేయమని యేసునామంలో ప్రార్థిస్తున్నాను, ఆమెన్. ఓకే, పిల్లలు చేతులు కట్టుకోవాలి, నోటి మీద వేలుంటున్నా ఐస్ క్రీమ్ ఇస్తారు అక్క వాళ్ళు. ఓకే ఓకే, రెడీ, చూద్దాం ఒకసారి. ఒకసారి చూడండి, ఎవరో కొత్త వాళ్ళు వస్తున్నారో, చూద్దాం వాళ్ళు ఏం మాట్లాడుతారో, మీరు వినాలి జాగ్రత్తగా. పిల్లలు హలో హలో, మీరు హల్లెలూయా అనాలి. హలో హలో, ఓకే, ఒక ఆయన వస్తారు, చూద్దాం ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో, ఎలా మాట్లాడతాడో, ఏం మాట్లాడతాడో చూద్దాం. రెడీయా, చూద్దాం ఒకసారి. ఓకే పిల్లలు, హలో హలో, ఈరోజు ఒక అంకులు పరలోకం నుంచి వస్తున్నాడు. ఎక్కడి నుంచి, ఎక్కడి నుంచి, గట్టిగా ఎక్కడి నుంచి, ఎవరు వస్తున్నారు, గెస్ అండి, పరలోకం నుంచి ఏ అంకులు వస్తున్నాడు, ఏ అంకులు వస్తుంటాడు, ఆహా పరలోకం నుంచి వస్తున్నాడు ఒక అంకులు. పరలోకంలో ఎవరు వెళ్ళారు, మనకంటే ముందు కొంతమంది వెళ్ళారు కదా, ఎవరు వస్తుంటారు, అంకులా, ఏసయ్య, ఏసయ్య దేవుడు రా, ఎవరు వెళ్ళింటారు, ఎవరు వస్తుంటారు చెప్పండి, మోజెస్, మోజెస్ అంకులా, కాదు ఇంకా ఎవరు వస్తుంటారు, అరే సురేష్ అన్న పరలోకం నుంచి వస్తాడారా, ఓకే అన్న ఇక్కడే ఉన్నాడు, పరలోకం నుంచి ఒక అంకులు వచ్చాడు, ఎవరు వస్తుంటారు చెప్పండి, ఎవరు వస్తుంటారు చెప్పండి, చాలామంది ఉన్నారు కదా పరలోకంలో, నోవా తాత ఉన్నాడు, అబ్రహాం అంకులు ఉన్నాడు, ఇసాక్ అంకులు ఉన్నాడు, చాలామంది ఉన్నారు కదా, అలా ఎవరు వస్తుంటారు చెప్పండి, చెప్ప, ఓకే చూద్దామా ఎవరు వచ్చారు, చూద్దామా, సరేలే, ఎవరు వచ్చారు చూస్తాను, మరి ఒకసారి వెళ్ళి నేను పిల్లలందరినీ కలిసి వస్తాను. ఓకే వస్తున్నాడు చూడు. అలాగే అంకుల్, మీరు వెళ్ళి కలిసి రండి, వాళ్ళందరినీ మీకోసం వెయిట్ చేస్తున్నారు. మన్నా చర్చిలో క్యాంప్ జరుగుతుంది, పిల్లలందరికీ మీరు వస్తారని తెలుసు. అలాగే అయితే నేను వెళ్ళి వాళ్ళందరికీ హాయ్ చెప్పి వస్తాను. చూద్దాం ఎవరో వస్తున్నారంట, చూద్దాం. హలో హలో బాబు, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్ అంకుల్. పిల్లలు ఎవరు, ఎవరు గెస్ చేయండి, అంకుల్ని చూసి ఎవరు ఎవరై ఉంటారు, ఎవరు, ఏం పేరు నీ పేరు, సుచిత్ర, శృతియా, ఓ శృతి కరెక్ట్గా చెప్పింది, చెప్పలు కొట్టండి ఒకసారి, యోహాన్ అంకుల్ అని చెప్పింది కరెక్ట్గా, శృతికి చెప్పలు కొట్టి గట్టిగా చెప్పలు కొట్టండి, అరే ఐస్ క్రీమ్ తింటున్నారా, బాగానే గుర్తుపట్టారా మీరంతా, అవును అంకుల్ చూసినావా, అమ్మాయి చక్కగా గుర్తున్నానా, మీరు గుర్తున్నారు అంకుల్, మాకెందుకు గుర్తులేరు, గుర్తున్నారు, నేను పరలోకంలో దేవుణ్ణి పర్మిషన్ అడిగి మీ దగ్గరికి వచ్చాను. ఓకే, పరలోకం నుంచి దేవుని దగ్గర పర్మిషన్ తీసుకొని మా దగ్గరకు వచ్చారా, అవును, అయ్యా ఏం చెప్పడానికి వచ్చారు మీరు, అదే 3 రోజులు మీరందరూ ఇక్కడ కలుసుకొని చక్కగా దేవుని మాటలు, దేవుని పాటలు వింటున్నారంట కదా, అవును అవును అంకుల్ వింటున్నాము, నేను కూడా మీ అందరిలో కలిసి దేవుణ్ణి మహింపరదామని, ఓకే మీరు ఎలా చేస్తున్నారో చూద్దామని వచ్చాను. ఓహో మేము ఎలా చేస్తున్నామో చూద్దామని వచ్చారా, అందరు బాగున్నారా అంకుల్, అక్కడ మోసేస్ అంకుల్, తర్వాత అబ్రహాం అందరు బాగున్నారా, మోసెస్ గారు, అబ్రహాం గారు, పౌల్ గారు,
అందరూ ఆనందంగా ఉన్నారు. మిమ్మల్ని అందరినీ అడిగినట్టు చెప్పారు. మమ్మల్ని అందరిని అడిగినట్టు చెప్పారా? అవును. ఓకే, థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ. అంటే మీరు అప్పుడు చాలా రోజుల కింద ఉన్నారు కదా? అవును. అప్పుడు అంటే యేసయ్యకి కూడా మీరు బాప్తిజం ఇచ్చారంట కదా? ఆ, జీసస్ కి నేనే బాప్తిజం ఇచ్చాను. ఓహో, జీసస్ కి మీరే బాప్తిజం ఇచ్చారా? నిజానికి నేను ఇవ్వనన్నాను, కానీ ఆయన దైవ కుమారుడై ఉండి కూడా నా దగ్గర బాప్తిజం తీసుకున్నారు. ఓకే ఓకే, అంటే మీరు అప్పుడు చాలా మందికి బాప్తిజం ఇచ్చారు కదా అంకుల్? అవును, బాప్తిజం ఇచ్చారు, ఏమో చెప్పారు కదా, ఎందుకు అలా చేశారు అప్పుడు? నేను పరలోకం నుండి దిగి వచ్చిన దేవుని స్వరమును మారు మనసు పొందుడి ప్రభు వైపు తిరుగుడి అని అందరికీ ప్రకటించటానికి యేసు మార్గమును సిద్ధపరచడానికి వచ్చి ఉన్నాను. ఓకే, యేసే మనసును యేసే కొరకు సిద్ధపరచడం, మారు మనసు పొందమని చెప్పడం కొరకు వచ్చారా? అవును. అవును, అప్పుడు చాలా మంది మీరు చెప్తే చాలా మంది రక్షింపబడి యేసే నమ్ముకున్నారంట కదా చాలా మంది? ఆ దినాలలో నా మాట విని అనేకులు వారి మనసు మార్చుకొని మారు మనసు పొంది దేవుని వైపు తిరిగారు. అంటే మరి ఇప్పుడు మా పిల్లలు కూడా అలా రక్షణ పొందాలంటే మీరు ఏం చేయాలి చెప్తారా ఏమైనా? ఆ విషయానికే వస్తున్నాను. చెప్పండి. నేను పొద్దున వచ్చినప్పుడు ఈ వెనక చూశాను, చూడండి, సేవ్ మై సోల్ అని. బాగుందో? అవునంకుల్, సేవ్ మై సోల్ అని ఇక్కడ ఉంది. ఆత్మరక్షణ అవసరం. ఓకే, ఆత్మరక్షణ అవసరమా? మారు మనసు అవసరం. మారు మనసు అంటే ఏంటి అంకుల్, ఏం చేయాలి? పాత మనసుని పాపపు మనసుని మార్చుకొని నూతన మనస్సుని పరిశుద్ధ మనస్సుని పొందుకోవాలి. ఓకే, అంటే చెడ్డ పనులు చెడ్డ మాటలు అన్ని వదిలేసి మంచి పనులు చేయాలి అన్ని, అంతేనా అంకుల్? అవును. ఓకే, మరి మా పిల్లలు చెప్తారా అట్లా మీరు? పిల్లలు పిల్లలు పిలుస్తున్నారు అంకులు, ఏంటి అనండి? మీరందరూ మారు మనసు పొందారా? ప్రభు వైపు తిరిగినారా? చెప్పండి. అంటే ఉదయం కొంతమంది తిరిగారు అంకులు, మళ్ళీ మిగతా వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు కొంతమంది, వాళ్ళ కొరకు మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు చాలా మంది ప్రభు వైపు తిరిగి యేసయ్య రక్షణ పొందుకున్నారు తెలుసా ఈరోజు అంకుల్? ఈ రోజుల్లో దేవుని బిడ్డలను పాడు చేయడానికి సాతాన్ గారు చాలా కుయుక్తులు చేస్తున్నాడు. అవునవును అంకుల్, చాలా చెడ్డ పనులు చేస్తున్నాడు వాడు. అనేకమైన అట్రాక్షన్స్ తీసుకొచ్చి మీ చేతుల్లో మీ ఇండ్లలోనే పెడుతున్నాడు వాడు. అవును అంకుల్, అవును, అలా పెడతా ఉన్నాడు. వాటి వలన మీరు చాలా పాడైపోతున్నారు, దేవుని మార్గము నుండి పక్కకు తొలుతున్నారు. అవునవును అంకుల్, చాలామంది రకరకాలుగా ఫోన్లు వాడి, ఫోన్లో వాట్సాప్లు అని, ఫేస్బుక్లు అని, ట్విట్టర్ అన్ని చూస్తూ పాడైపోతున్నారు అంకుల్. దేవుని సమయాన్ని దొంగిలిస్తూ సాతానికి ఇస్తున్నారు మీరంతా. అందుకే మారు మనసు పొందుడి ప్రభు వైపు తిరుగుడి. ఓకే అంకుల్, అదే అదే చెప్పాం మేము కూడా ఉదయం సురేష్ అన్న, నేను కూడా అలా చేయకూడదు తప్పు పనులు అని చెప్పి ఏసై నమ్ముకోవాలని చెప్పాము అంకుల్ మేము కూడా. అవును, నేను మరలా చెబుతున్నాను, మారు మనసు పొందుడి ప్రభు వైపు తిరుగుడి. అంటే మారు మనసు పొందడం అంటే జస్ట్ వెళ్ళి ప్రార్థన చేయాలి అంకుల్, నా చెడ్డ పనులన్నీ వదిలేస్తున్నానని చెప్పాలి, అంతేనా? దేవునిని హృదయములో ఉంచుకోవాలి. యేసయ్యను హృదయంలో ఉంచుకుంటే మారు మనసు వచ్చేస్తుంది. ప్రథమ స్థానం దేవునికే ఇవ్వాలి. ఓకే ఓకే, ప్రథమ స్థానం దేవునికి ఇవ్వాలి, మొట్టమొదటిగా దేవునికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, అంతేనా అంకుల్? అన్ని విషయాలలో దేవుణ్ణి మహిమపరచాలి. ఓకే, అన్ని విషయాల్లో దేవునికి మహిమపరచాలా? అన్ని విషయాలలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఓకే, అన్ని విషయాల్లో దేవునికి థ్యాంక్స్ చెప్పాలా అంకుల్? ఓకే, ఇంకా పాపపు మనసుని విడిచివేసి పరిశుద్ధ మనసుని ధరించాలి. ఓకే, పాపపు మనసుని విడిచివేసి పరిశుద్ధ మనసుని ధరించాలా? అలా ధరిస్తే పరలోకం వెళ్ళిపోవచ్చా అంకుల్? అవును. పిల్లలు అందరూ వినండి, మారు మనసు పొందుడి ప్రభు వైపు తిరుగుడి. పిల్లలు వింటున్నారా? ఏం చేయాలంటున్నాడు, ఏం చేయమని చెప్తున్నాడు? మారు మనసు పొంది ఎవరి వైపు తిరగాలి? ఎవరి వైపు? దేవుని వైపు. ఎంతమంది తిరుగుతారు మరి దేవుని వైపు మారు మనసు పొంది? ఇగో చూశారా అంకుల్, చాలా మంది చేయెత్తారు, చూస్తున్నారా? మారు మనసు పొందుడి ప్రభువు వైపు తిరుగుడి, బాప్తిస్మము తీసుకొనుడి.
ఓకే అంకుల్, మా పిల్లలకు మేము కూడా చెప్తాను, మీరు కూడా చెప్పండి, మీరు ప్రార్థన చేయండి, యేసయ్య దగ్గర ఉంటారు కదా. అప్పుడు పరలోక రాజ్యములో మీ స్థానం పదిలమవుతుంది. ఓకే అంకుల్, మేము కూడా పిల్లల కొరకు ప్రార్థన చేస్తాము, ఇంకా చాలా మందిని మారు మనసు పొందేటట్టు ప్రార్థన చేస్తాము ప్రభు. మీరందరూ పరలోక రాజ్యంలో ఉండాలని నాకు ఇష్టమున్నది. పిల్లలు మీకందరూ పరలోక రాజ్యం ఇష్టం ఉందా లేదా? ఉందా లేదా? ఈ అంకుల్తో పాటు పరలోకంలో ఉండాలని ఉందా లేదా? ఉందా లేదా? ఓకే. పరలోక రాజ్యం ఎంత అందంగా ఉంటుందో రేపు వచ్చినప్పుడు మీ అందరికీ చెప్తాను, ఓకేనా? ఓకే, మళ్ళీ వచ్చి చెప్తారా రేపు పరలోక రాజ్యం గురించి మీరు? అవును. ఓ థ్యాంక్ యూ అంకుల్, ఇప్పుడు కూడా నా ఫ్రెండ్స్ని కూడా తీసుకొస్తాను. ఓకే అంకుల్, మాకు మా గురించి మా పిల్లల గురించి ఏసైకి చెప్తారా? చెప్తాను. అందరికి అంకుల్ వాళ్ళకు కూడా చెప్తారా? మోయేస్ అంకుల్కి, అబ్రహాం అంకుల్ వాళ్ళకి అందరికి చెప్తారా? అందరికి చెప్తాను. అందరికి అడిగినామని చెప్పండి, మా పిల్లల కొరకు ప్రార్థన చేయండి, సరేనా? తప్పకుండా చేస్తాను. ఓకే థ్యాంక్ యూ అంకుల్, మంచి విషయాలు చెప్పారు మా పిల్లలకు వచ్చి. థ్యాంక్ యూ. బాయ్ చెప్పండి పిల్లల అంకుల్, బాయ్ చెప్పండి, బాయ్ చెప్పండి అంకుల్కి. ఓకే పిల్లలు, ఎంతమంది పరలోకం పోవాలనుంది? అబద్ధం చెప్పొద్దు కదా. యోహాన్ అంకుల్ ఎక్కడి నుంచి వచ్చాడు? ఎక్కడి నుంచి వచ్చాడు? ఎక్కడి నుంచి వచ్చారు? ఎవరు వచ్చారు? యోహాన్ అంకుల్. పరలోకం వెళ్ళాలంటే ఏం చేయమని చెప్పాడు? మారు మనసు పొంది బాప్తిసము తీసుకోవాలంటే చెడ్డ పనులను వదిలేసి, చెడ్డ కార్యాలను వదిలేసి, చెడ్డ పనులన్నీ, చెడ్డ మాటలను వదిలేస్తే మనము రక్షణ పొందిన వాళ్ళం అవుతాం. ఎంతమంది వదిలేస్తారు అలా ఈరోజు నుంచి? నిజమా? 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 కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం ఏసైకు. నేను 1 2 3 అని లోపు కళ్ళు మూసుకోవాలి. 1 2 ఇంకా చాలామంది కళ్ళు మూయలేదు. 3 కళ్ళు మూసుకొని నాతో పాటు చెప్పండి, ఏసయ్యా నేను పరలోకము రావాలని, మీతో ఉండాలని ఇష్టపడుతున్నాను. నేను పరలోకంలో మీతో ఉండాలంటే నేను మారు మనసు పొంది బాప్తిసం తీసుకోవాలని యోహాన్ అంకులు చెప్పాడు. కాబట్టి ఈరోజు నుంచి నేను నా చెడ్డ ఆలోచనలు, తలంపులు, మాటలు, చెడ్డ పనులు అన్నీ వదిలేసి రక్షణ పొందుకొని మీ దగ్గరకు వచ్చుటకు సహాయం చేయండి. యేసయ్యా మీకు వందనాలు. మీ దగ్గరికి నన్ను చేర్చుకున్నట్లు నాకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను, ఆమేన్. ఆమేన్. అయ్ అన్న, తప్పకుండా చెప్పు. ఎక్కడికి వెళ్ళారు అన్న? నాకు చాలా అర్జెంట్ పని ఉండి ఎస్ఐ గారిని కలవడానికి వెళ్ళాను. ఓ ఎస్, అదే ఇక్కడ మన ఆత్మల్ని ఎత్తుకుపోయే వాళ్ళు ఉన్నారంట కదా, వాళ్ళని పట్టుకుందామని వెళ్ళాను. టీచర్స్ అందరు పైకి రావాలా, లాస్ట్ సాంగ్స్ వేస్తున్నారు.